సో ఇది రిలీజ్ ఆపేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఛాలెంజ్ వాళ్ళు ఉండొచ్చు. ఇట్స్ అ కాంట్రవర్షియల్ టాపిక్ కదా, బికాజ్ ఆల్రెడీ ఉన్నారు ఆయన స్టేట్కి సీఎం చంద్రబాబు గారు, చిన్న వ్యక్తి కాదు. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ కూడా వేశారు ఏంటంటే, కొంతమంది మనల్ని డిఫేమ్ చేయడానికి కొన్ని సినిమాలు వస్తున్నాయి, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని ఒక ట్వీట్ కూడా వేశారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? అదే చెప్తున్నాను కదా, మనము ఇప్పుడు ఏది ఎలా ఉందనేది వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియదండి. మిగిలిందంతా కల్పన కావచ్చు, నిజం కూడా కావచ్చు. ఇప్పుడు కేవలం అది అయిందా లేదా ఆ వ్యక్తికే తెలుసు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఉన్నవాళ్ళు కదా, అయిపోయిన వాళ్ళు, లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా వాళ్ళు స్పందించలేరు. ఇప్పుడు లివింగ్ బీయింగ్స్ ఆల్రెడీ ఉన్న చాలా క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ రెస్పాన్స్ అనేది డెఫినెట్లీ ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ చూజ్ అబౌట్ వాట్ వీఆర్ సేయింగ్. మీకు ఎలాంటి ఏమైనా బెదిరింపులు సినిమా చేస్తా? ఎందుకండి, నాకు నేను అసలు ఏం చేశానని, నేను నాకు వచ్చింది నేను చేశాను అంతే రోల్. రామ్గోపాల్ వర్మ గారికి బెదిరింపులు వస్తున్నాయని విన్నాము. అదే ఉందంట, అంటే ఆయన చాలా, ఆయనకి ఎన్ని బెదిరింపులు వచ్చిండొచ్చు, ఆయన పట్టించుకుంటారా ఇవన్నీ?